ఊరిలో ఒకచోట ఈశ్వర్ అతని భార్య పార్వతి సర్కస్ చేస్తూ ఉంటారు. చూడడానికి చాలామంది వచ్చారు. చప్పట్లు కొడుతున్నారు. పదేళ్ల అనామిక గిన్నె పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ గిన్నెలో ఎవరికి తోచిన చిల్లర వాళ్ళు వేస్తూ ఉంటారు. అలా వేయడం అయ్యాక ఈశ్వర్, పార్వతి, అనామిక ముగ్గురు వాళ్ళని చూస్తూ దండం పెడుతూ ఉంటారు. అందరికీ దండాలు, ఇప్పటికీ సర్కస్ అయిపోయింది, ఇక మేము వెళ్తాం అని ఈశ్వర్ చెప్పగానే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. వచ్చిన చిల్లర డబ్బుల్ని చూసుకుని సంతోషంగా ఈశ్వర్, పార్వతి, అనామిక ముగ్గురు వాళ్ళుంటున్న గుడిసె దగ్గరికి వస్తారు. ఆ గుడిసెలో ఒక మూల ఉన్న మట్టి వినాయకుడి ముందు ఆ రోజు వచ్చిన చిల్లర డబ్బుల్ని పెట్టి దండం పెట్టుకుంటారు. స్వామి వినాయక, ఈరోజు మా అమ్మ నాన్న చేసిన సర్కస్కి చాలా డబ్బులు వచ్చాయి. మన మధ్యలో ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతిరోజు వచ్చే డబ్బులో కొంత డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో నీకు రావాల్సిన డబ్బులు తీసుకో అని చెప్పగానే అక్కడ పెట్టిన డబ్బుల్లో కొంత డబ్బులు మాయమవుతాయి. అది చూసి అందరూ సంతోషపడతారు. అలా మిగిలిన డబ్బుల్ని పాత పెట్టెలో దాచిపెట్టుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి వేరొక ఊరి నుంచి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉండగా అదుపు తప్పిన ఒక కారు వాళ్ళ వైపు దూసుకురావటం గమనిస్తారు. అంతే, దగ్గర ఉన్న అనామికని పక్కకు తోసేస్తారు. కారు చేసిన దాడిలో ఈశ్వర్, పార్వతి ఇద్దరూ చనిపోతారు. దూరంగా పడి అనామిక లేచి ఏడుస్తూ చనిపోయిన తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. చెట్టుకు గుద్దుకున్న కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి చనిపోయిన ఈశ్వర్, పార్వతీల దగ్గర పడి ఉన్న డబ్బుల్ని చూసి పరుగున వచ్చి ఆ డబ్బుని తీసుకుంటారు. అనామిక మాత్రం ఏడుస్తూ ఉంటుంది. స్వామి వినాయక, కాపాడు తండ్రి అని వేడుకోగానే కొంచెం దూరంలో నుంచి ఏనుగు గట్టిగా అరుస్తూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బుల్ని అక్కడే వదిలిపెట్టి పారిపోతారు. అనామిక ఏనుగుని చూసి దండం పెడుతుంది. ఏనుగు అనామిక దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా సైకిల్ మీద అటుగా వెళ్తున్న ధర్మయ్య అనే వ్యక్తి అనామిక విషయం తెలుసుకొని అంత్యక్రియలు ఏర్పాటు చేస్తాడు. మరుసటి రోజు నుంచి ఏనుగు అనామికకి అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చేది. అనామిక అరటిపళ్ళు తింటూ ఉండేది. అనామికని తీసుకొని ఒక గుడి దగ్గరికి వెళ్ళేది. అక్కడ అన్నదానం జరిగేది. అనామిక ఇలా వెళ్ళి అలా అన్నం పెట్టుకుని వచ్చి తినేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాతికేళ్ల అనామిక ఒకచోట సర్కస్ చేస్తూ ఉండగా ఏనుగు సంతోషంగా అరుస్తూ రెండు కాళ్ళు పైకెత్తి ఆడుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళంతా తోచిన డబ్బులని ఏనుగు దగ్గర వేసి వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు శారదా ప్రసాదులతో కారులో అక్కడికి వచ్చిన 30 ఏళ్ల రమేష్ మాత్రం అనామికనే చూస్తూ ఉంటాడు. బాబు పోనివరా. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పావు, నీకు గుర్తుందా? బాబు రమేషు, మీ అమ్మ మాట అంటే మాటే, భయపడకుండా అదేంటో చెప్పు. అదిగో అమ్మా, అక్కడ సర్కస్ చేస్తున్న అమ్మాయిని చూడు, తను నాకు బాగా నచ్చింది, వెళ్ళి మాట్లాడండమ్మా అని చెప్పగానే శారద అనామికని చూస్తుంది. అందంగా చూడముచ్చటగా ఉంటుంది అనామిక. శారదకి కూడా నచ్చుతుంది, కానీ లోపల భయపడుతూ ఉంటుంది. అది ప్రసాద్ గమనిస్తాడు. భయపడకు శారద, అమెరికాలో ఉన్న మీ అన్నయ్యకి తన కూతుర్ని పెళ్లి చేసుకోవటం మన కొడుక్కి ఇష్టం లేదని చెప్పి మన కొడుక్కి ఎలాంటి హాని తలపెట్టకుండా చూసుకుందాం అని చెప్పగానే శారద సంతోషపడుతుంది. ఒకరోజున తన గుడిసె దగ్గర ఏనుక్కి అరటిపళ్ళు తినిపిస్తూ ఉండగా ఒక కారులో శారద, ప్రసాద్, రమేష్ వాళ్ళు వస్తారు. వాళ్ళని ఇంట్లో మంచంలో కూర్చోబెట్టి అనామిక మాట్లాడుతుంది. చూడు అనామిక, నువ్వు మా అబ్బాయికి నచ్చావు, నువ్వు కోడలుగా రావడానికి నేను మా ఆయన ఒప్పుకున్నాం అని చెప్పగానే అనామిక రమేష్ను చూస్తుంది. రమేష్ నచ్చుతాడు. ఏనుగు కూడా సంతోషంగా అరుస్తూ ముందు కాళ్ళు ఎత్తి డాన్స్ చేస్తుంది. చూడమ్మా, ఊరిలో నీ గురించి తెలుసుకున్నా. వెనక ముందు ఎవరూ లేరని, అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారని. వెనక ముందు ఎవరూ లేరని అనకండి, నాకు అన్నీ గజరాజే. కాదని మేము అనం అనామిక, కాకపోతే మా అబ్బాయికి ఏనుగులంటే ఇష్టం లేదు అని చెప్పగానే ఏనుగు తన తొండంతో అనామికను దీవించి అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది. శారద వాళ్ళు సంతోషంగా రమేష్, అనామికాలకి గుడిలో పెళ్లి చేస్తారు. అనామిక కాపురానికి వస్తుంది. మరుసటి రోజునే ఈ విషయం తెలుసుకున్న శారద అన్నయ్య ధనుంజయ్ అమెరికాలో ఉన్న తన కూతురు వైష్ణవి తీసుకుని కోపంగా శారదను తిడతాడు. అడ్డు వచ్చిన ప్రసాద్ని కొడతాడు కూడా. ఆవేశంగా ఇలా అంటాడు. ఈ ఇంటి కొడలంటే నా కూతురు వైష్ణవే, అనామిక అమృత కాదు. ఇక నుంచి మీకు అనామిక ఉండదు, అడ్డు తొలగిస్తాను అని చెప్పి వైష్ణవిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు.
శారద బాధగా పూజగదిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వస్తుంది. స్వామి వినాయక, నా కోడలిని నువ్వే కాపాడాలి తండ్రి అని వేడుకుంటూ ఉండగా, అడవిలో ఒక చెట్టు కింద బాధగా పడుకున్న ఏనుగు లేచి గట్టిగా అరుస్తూ వంటవాడిగా మారిపోతాడు. పొడవాటి గరిట చేతిలో పట్టుకుని గణపతిగా శారద వాళ్ల ఇంటికి వస్తాడు. శారద తన్మయత్వంతో వంటవాడిగా ఒప్పుకుంటుంది. అక్కడ అనామికాతో ఎంతో ప్రేమగా ఉంటూ అన్నీ పనుల్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజున ధనుంజయ్ స్వీట్స్లో విషం కలపటం గణపతి గమనిస్తాడు. వాటిని ధనుంజయ్ తీసుకుని కిచెన్లో ఉన్న అనామికా దగ్గరికి వచ్చి, అమెరికా నుంచి నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో తల్లి అని చెబుతూ ఉండగా గణపతి నవ్వుతూ ఆ స్వీట్ డబ్బాని తీసుకుని గబగబా తినేస్తాడు. ధనుంజయ్ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొక రోజున అనామిక పూల మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. ధనుంజయ్ కారుని అనామిక వైపు నడతాడు. గణపతి అది చూసి చిన్నగా నవ్వుకొని, ఓం నమ శివాయ అని అనగాని పూల మొక్కల దగ్గర అనామిక మాయమవుతుంది. వైష్ణవి ప్రత్యక్షమవుతుంది. అది చూసి ధనుంజయ్ కంగారు పడతాడు. అయ్యో అయ్యో, నా కూతుర్ని కాపాడండి అంటూ పరుగున వైష్ణవిని దగ్గరికి లాగేస్తాడు. అనామిక కింద పడుతుంది. కారు దగ్గరే ఉంటుంది. గణపతి నవ్వుతూ ఉంటాడు. ధనుంజయ్కి ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఒకరోజున కిచెన్లో వంట చేస్తున్న అనామికతో ధనుంజయ్ మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి వైష్ణవి అగ్గిపుల్లతో అనామిక చీరను అంటించాలని చూస్తుంది. అనుకోకుండా గాలిలో మండుతున్న అగ్గిపుల్లతో చెయ్యి ప్రత్యక్షమై వైష్ణవి శరీరాన్ని కాలుస్తుంది. అయ్యో మంట మంట అని అంటుంటే ధనుంజయ్ పారిపోతాడు. అనామిక మాత్రం వెంటనే జగ్గుతో నీళ్లు పోస్తుంది. అప్పుడు వైష్ణవికి అర్థమవుతుంది. తన తండ్రి చేసిన తప్పుల్ని శారదా ప్రసాద్లకు చెప్తుంది. నన్ను మన్నించు బావా అని వేడుకోగానే ప్రసాద్ గట్టిగా ధనుంజయ్ని కొడతాడు. శారద కూడా కొడుతుంది. ధనుంజయ్, వైష్ణవి ఇద్దరు కలిసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. గణపతి ఆ ఇంట్లో పనివాడిగా ఉంటూ అనామికని తండ్రిలా కాపాడుకుంటూ ఉంటాడు. అనామిక కూడా చాలా సంతోషంగా ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. వర్షం పడుతూ ఉండగా గొడుగు పట్టుకుని నిగనిగలాడుతున్న నల్లని జుట్టు కలిగిన అత్తాకోడళ్ళు శారద అనామికలు తమ జడల్ని భుజాల మీదుగా ముందుకు వేసుకుని షాపింగ్ కవర్స్ పట్టుకుని తమ నల్లని జుట్టుని చూసి మిగతా ఆడవాళ్లు కుళ్ళుకోవాలని ఇంటికి నడుస్తూ ఉంటారు. దారిలో శారదకు తెలిసిన సుజాత ఎదురుపడుతుంది. ఏంటే శారద, వయసు మీదన్న పడుచుకోరులా, నువ్వు నిజాన్న ముందేసుకున్నావు. ఇది మారే బావుంది సుజాత, పడుచు పిల్లలు ఇలా వేసుకుంటారా? నేను ఇలా జడేసుకోవడం మా వారికి అంత ఇష్టం తెలుసా అని సిగ్గుపడుతూ చెప్తుంది శారద. అది చూశాక సుజాత, నువ్వు అలా సిగ్గుపడకే, ఎండిపోయిన బావిలో నీళ్లు పోసి మరి దూకి చేస్తాను. కుళ్ళు పోద్దానా, నన్ను అల్లం జడం చూస్తే నీ కళ్ళు మండుతాయి కదా అని గట్టిగా గాలి రావడంతో శారద పట్టుకున్న గొడుగు ఎగిరిపోతుంది. అంటే వర్షం శారద మీద పడుతూ ఉంటుంది. శారద జుట్టు ఆ వర్షంలో తడిసి నల్లని రంగు మొత్తం పోయి తెల్లని జుట్టు అవుతుంది. అది చూసి సుజాత అనామిక ఇద్దరూ పక్కపక్క నవ్వుకుంటారు. శారద కోడల్ని చూస్తూ, నా జుట్టు రంగు పోయినందుకు నవ్వుతున్నావా కోళ్ళ? నవ్వు నవ్వు, ఇంకా ఇంకా పళ్ళన్నీ బయట పెట్టి గేదలాగా నవ్వవే. ఇప్పుడు నాతో పాటు ఇంటికి వస్తావు కదా, ఇంటి దగ్గర నీకు ఉంటారు కోళ్ళ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక వెంటనే నవ్వుని ఆపేసి శారద వెనకాలే వెళ్తుంది. తెల్లని జుట్టుతో అత్తగారు, నల్లని జుట్టుతో కోడలు ఇంటికొస్తారు. కోపంగా శారద ఇలా అంటుంది, యామే కోళ్ళ ఎక్కడే ఉండు, నేను చెప్పే వరకు ఎక్కడికి కదలబాక. శారద ఆవేశంగా లోపలికి వెళ్ళి ఒక క్షణం తర్వాత కత్తెర పట్టుకుని వస్తుంది. నీకు నల్లని జుట్టు ఉందనేగా పొగరు, ఆ సుజాత్తో కలిసి నవ్వావుగా, ఇప్పుడు చూడు నీ నల్లని జుట్టుని ఏం చేస్తాను అని కత్తెరతో అనామిక జుట్టుని కట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అనామిక వద్దని దన్నం పెడుతూ బ్రతిమలాడుతూ ఇలా అంటుంది, వద్దత్తయ్య జుట్టు కట్ చేయొద్దు, అలా నవ్వినందుకు నన్ను మన్నించండి. లేదు కాళ్ళ, నాకు జరిగిన అవమానం తీరాలంటే నీ జుట్టు కట్ చేయాల్సిందే, తప్పదు, నన్ను మన్నించండి అత్తయ్య అంటూ అనామిక శారద కాళ్ళ మీద పడుతుంది, బ్రతిమాలుతూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ప్రసాద్ వస్తాడు. శారద కత్తెర్ని దాచిపెడుతుంది. అనామిక వెంటనే లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శారదకు పదే పదే నవ్వుతున్న తన కోడలు అనామికనే గుర్తుకొస్తూ ఉంటుంది. ఒకరోజున వనజ అనే ఒక మహిళ శారద వాళ్ల ఇంటి లైన్లో నడుచుకుంటూ,
చిక్కెంటికలు కొంటావమ్మా, చిక్కెంటికలు కొంటాం. నల్లని ఎంటికలుంటే ఒక గ్యామికి 1000 రూపాయలు ఇస్తాం. కెంటికలు కొంటాం, నల్లని తలెంట్రుకలు కొంటాం అని అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంటి బయట లాండ్లో ఉన్న కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న శారదకి ఆ మాటలు వినపడతాయి. వెంటనే శారద చేతిలో ఉన్న పేపర్ని కూడా పక్కన పడేసి గేట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వనజ అరుస్తూ కొంచెం దూరంలో కనబడుతుంది. ఓ అమ్మాయి, ఇలారా, ఇక్కడెక్కడా, నా దగ్గరికి రా అని గట్టిగా కేకేస్తుంది. వనజ ఆ కేక విని శారదని చూసి శారద దగ్గరికి వస్తుంది. చెప్పండి అమ్మగారు, ఎన్నింటికలున్నాయి? నువ్వు చెప్పేది నిజమేనా? నల్లని ఎంట్రుకలకి అంత డిమాండ్ ఉందా? అవునమ్మగారు, చాలా డిమాండే ఉంది. నేను మీ దగ్గర 1000 రూపాయలు కొంటున్నాను. నా దగ్గర మరొకడు వచ్చి కాస్త ఎక్కువగా డబ్బిచ్చి కొంటాడమ్మా. అతని దగ్గర ఇంకొకరు వచ్చి ఇంకొంచెం డబ్బిచ్చి కొనుక్కుంటాడు. ఇలా ఒక చైన్ సిస్టమే నడుతుందమ్మగారు. ఇంతకీ మీ దగ్గర నల్లెంటుకలున్నాయమ్మా. రేపు వస్తావా, రెడీ చేసి పెడతాను. అట్టగేనమ్మగారు, నాకు కాకుండా ఇంకెవరికి ఇవ్వడానికి ఇల్లేదమ్మా. అప్పుడు నువ్వు నాకు ఒక గ్రామ్కి 1500 రూపాయలు ఇవ్వాలి. మరి వేస్తావా? ముందుగా నాకు నల్ల నెంట్రుకలు చూపించండి అమ్మా, అప్పుడు నమ్ముతాను. సరే, రేపు నూరా నీకు వెంట్రుకలు చూపించిన తర్వాతే ధర మాట్లాడుకుందాంలే అని చెప్పగానే వనజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నల్లని జుట్టుందని నన్ను చూసి హేళనగా నవ్వుతావా కోడలా? ఇప్పుడు చూడు నీ కొంటుంది అని అనుకుని అక్కడి నుంచి బయట ఉన్న కటింగ్ షాప్కి వెళ్తుంది. ఆ షాప్లో ఉన్న అతనితో మాట్లాడి గుండు గీసే చాకు తీసుకుని తిరిగి హాల్లోకి వస్తుంది. అనామిక కనబడదు. కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. నన్ను చూసి నవ్వినందుకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో నీకు గుండు గీకుతాను కోళ్ళా అని కిచెన్లో ఉన్న కోడలు అనామిక దగ్గరికి వస్తుంది. అత్తగారి చేతిలో గుండు గీసే కత్తిని చూస్తుంది అనామిక బాధగా ముఖం పెట్టి. అయ్యో అత్తయ్య, ఇప్పుడు నేనేమి మీ జుట్టు గురించి మాట్లాడలేదు కదా, మళ్ళీ ఈ కత్తి ఎందుకు తీసుకొని వచ్చారు? చూడు కోళ్ళా, నల్లని జుట్టుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందంట. నీ జుట్టును అమ్మేద్దాం, మళ్ళీ 2-3 నెలల్లో నీకు జుట్టు వచ్చేస్తుంది కదా. వద్దత్తయ్య, ఆ రోజు మీ తెల్లని జుట్టుని చూసి నవ్వినందుకు ఇంకా పగ సాధిస్తున్నారా అత్తయ్య? నువ్వేమైనా అనుకోకోళ్ళా, నేను నీ జుట్టును కట్ చేసి తీరతాను. కట్ చేయాలి కూడా, ఒప్పుకుంటే ఎలాంటి గాయాలు లేకుండా గీకుతాను. కాదంటే చెప్పు, కొట్టి మరీ మరి నీ గాయాలు చేసైనా సరే నీ గుండు గీకుతాను. ఇది మీకు భావ్యం కాదత్తయ్య, నాకు గుండు చేస్తే ఏమొస్తుంది చెప్పండి. చాలా డబ్బులు వస్తాయే కోళ్ళ, 1 గ్రాముకి 1000 రూపాయలంట. ఇక నుంచి జుట్టుకి షాంపూ వాడను, ఆయిల్ పెట్టను, 3 రోజులకు 1 సారి తలంటు పోసుకుంటాను. జుట్టు మాత్రం కట్ చేయొద్దు అత్తయ్య. యాయ్, నువ్వు ఎంత బతిమాలో నేనేననే గుండు గేత్తాను. కదలకుండా కూర్చుంటే నీకే మంచిది, లేదంటే నాకు కోపం తెప్పించి బాక అని బెదిరించి అనామిక బ్రతిమాలుతున్నా సరే వినకుండా గుండు గీస్తూ ఉంటుంది. అనామిక తల వెంట్రుకలు కింద పడుతూ ఉంటాయి. ఆ వెంట్రుకల్ని చూసి అనామిక ఏడుస్తూ ఉంటుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కాపురం కోసం, జీవితం కోసం, ఒక తోడు కోసం, తన సంసారం కోసం తప్పదు అన్నట్టుగా అనామిక బాధపడుతూ ఉంటుంది. శారద గబగబా గుండు గీసిస్తుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. కింద పడుతున్న వెంట్రుకల్ని శారద చూసి ఒక సంచిలో వేసుకుంటుంది. 2వ రోజున వనజొస్తుంది. శారద సంచి నుంచి చాలా నల్లని వెంట్రుకల్ని తీసి ఇస్తుంది. వాటిని చూశాక వనజ సంతోషపడుతుంది. తూకం వేస్తుంది. రావాల్సిన డబ్బులు లెక్కబెట్టి శారదకిస్తుంది. శారద ఆ డబ్బుల్ని చూస్తూ సంతోషపడుతూ లెక్క పెడుతూ ఉంటే, అమ్మగారు ఇన్నింటికి ఎక్కడయ్యమ్మా? కాళా, అనామిక ఎక్కడున్నావే? లాన్లోకి మంచినీళ్ళు తీసుకొనిరా అని గట్టిగా కేక వేయగానే గుండుతో అనామిక గ్లాస్ నిండా నీళ్లు పట్టుకుని శారద దగ్గరికి వస్తుంది. గుండులో ఉన్న అనామికాని చూసి విషయం అర్థం చేసుకుంటుంది వనజ. పక్కపక్క నవ్వుతూ ఇలా అంటుంది, అమ్మగారు మీ ఐడియా సూపరో సూపరో, ఇక నేను వెళ్ళి అత్తలందరికీ చెప్పేస్తానమ్మా అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వనజ. ఏమీ మాట్లాడకుండా గుండు అనామిక మాత్రం అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శారద అనామికాకి గుండు చేయించగా వచ్చిన డబ్బులు చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది.